దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తుందన్నారు ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి. ఎమ్మెల్సీ తానిపర్తి భానుప్రసాదరావు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం గర్రేపల్లి గ్రామంలో కంటి వెలుగు రెండో విడత కార్యక్రమాన్ని స్థానిక సర్పంచ్ వీరగోని సుజాత రమేష్ గౌడ్ ప్రారంభించగా కంటి వెలుగు శిబిరాన్ని ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పరిశీలించారు. ప్రజలకు వైద్య పరీక్షలు ఎలా నిర్వహిస్తున్నారని డాక్టర్లను వైద్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం పరీక్షలు చేసిన వారికి కంటి అద్దాలను అందజేశారు. ఈ కంటి వెలుగు కార్యక్రమాన్ని గ్రామంలోని ప్రతి ఒక్కరూ చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు అందరూ వినియోగించుకోవాలని వారు కోరారు. పాఠశాలల్లో విద్యార్థులకు కూడా కంటి పరీక్ష నిర్వహించి అవసరమైన వారికి కంటి అద్దాలు పంపిణీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ బాలాజీరావు, ఎంపీడీఓ శశికళ, ఎంపీటీసీ పులి అనుష, మండలంలోని నాయకులు, ప్రజాప్రతినిధులు, వైద్యులు, వైద్య సిబ్బంది పలువురు పాల్గొన్నారు. దేశంలో ఎక్కడ లేని విధంగా ప్రజల ఆరోగ్యమే ధ్యేయంగా ఈ తెలంగాణ రాష్ట్రంలో అంధత్వ నిర్మూలనే ధ్యేయంగా కంటి వెలుగు రెండో విడత ప్రారంభించడం జరిగింది. ఇతర రాష్ట్రాల్లో కూడా దీన్ని మేము కూడా మొదలు పెడతాం, మేము కూడా దీన్ని ప్రారంభిస్తామని చెప్పి మన ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రి కూడా చెప్పడం ఇది నిజంగా మనకు గర్వించదగిన విషయం. ఇంత చక్కగా ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ప్రజలందరూ కూడా చక్కగా దీన్ని వినియోగించుకోవాలి. అట్లాగే గ్రామాల్లో ఉన్నటువంటి గ్రామస్థాయి నాయకులు, మండల స్థాయి నాయకులు, గౌరవ సర్పంచ్లు కానీ, ఎంపీటీసీ కానీ, వార్డు మెంబర్లు కానీ, తర్వాత గ్రామ కమిటీల అధ్యక్షులు కానీ, సభ్యులు కానీ, వారందరూ కూడా మరి మండల పరిషత్ అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా దీన్ని ఈ కార్యక్రమంలో పాల్పంచుకొని ప్రజల్ని మరి వారందరికీ ఉత్సాహపరుస్తూ ప్రేరేపిస్తూ ప్రతి ఒక్కరు వచ్చి పరీక్షలు చేయించుకునే విధంగా మనం దగ్గర నుండి చేయించాలని చెప్పి గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు పిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి చిన్నపిల్లల దగ్గర నుంచి మొదలుపెట్టి వృద్ధుల దాకా ప్రతి ఒక్కరూ చెక్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. ముఖ్యంగా నేను ఇక్కడున్నటువంటి స్థానిక నాయకులను కోరేది ఏంటంటే అవసరమైతే ఒకరోజు ఈ ఇదిని ఇక్కడ ఉన్నటువంటి స్కూల్లో కూడా పెట్టి అక్కడున్నటువంటి పిల్లలందరికీ కూడా చెక్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఆ చదువుకు దాని మీద దృష్టి పెట్టడానికి ముఖ్యమైనటువంటి కారణం ఆ పిల్లలకి ఆ దృష్టి లోపం ఉండటం వల్ల కూడా అయ్యేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ పిల్లల మీద కూడా ప్రత్యేకమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళందరికీ కూడా చెక్ చేయించాల్సిందిగా నేను స్థానిక ప్రజాప్రతినిధులందరినీ కూడా కోరుతున్నాను. గ్రామంలో ఉన్నటువంటి అన్ని వయసుల వాళ్ళని కూడా ప్రతి ఒక్కరు కూడా చెక్ చేసే విధంగా చర్యలు తీసుకోవాల్సిందిగా. ఇది ఈ రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్నటువంటి ఒక మహోన్నతమైనటువంటి పథకం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ప్రజల ఒక్క వ్యక్తికి కూడా చివరి వ్యక్తి వరకు కూడా ఈ పథకానికి సంబంధించినటువంటి లబ్ధి చేసే విధంగా మనం అందరం కూడా కృషి చేయాల్సినటువంటి అవసరం ఉంది. అందులో మనం అందరం భాగస్వాములైదాం. కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్నారు మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్లోని సుగ్లాంపల్లి పరిధిలోని శ్రీరాములపల్లిలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఏర్పాటు చేసిన కంటి వెలుగు కార్యక్రమాన్ని మున్సిపల్ చైర్పర్సన్ ముత్యం సునీత రమేష్, వైస్ చైర్మన్ బిర్దు సమతాకృష్ణ, స్థానిక కౌన్సిలర్ మమతా సంపత్ కలిసి ప్రారంభించారు. అనంతరం వారితో పాటు స్థానిక ప్రజలకు కూడా కంటి పరీక్షలు నిర్వహించి అద్దాలు పంపిణీ చేశారు. గ్రామంలోని ప్రజలంతా కంటి వెలుగు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని వారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ శశికళ, మున్సిపల్ అధికారులు, సిబ్బంది, ఆర్పీలు తదితరులు పలువురు అధికారులు పాల్గొన్నారు.
మరి పేద ప్రజలందరి సంక్షేమం కోసం ఎవరైతే పేద ప్రజలు ఉన్నారో వారికి గవర్నమెంట్ వారందరికీ కంటి పరీక్షలు చేసి ఎవరికైతే కంటి సమస్యలు ఉన్నాయో వారందరికీ కూడా అవసరమైన వారందరికీ కూడా కంటి పరీక్షలు చేసి వారికి అవసరమైనటువంటి శస్త్రచికిత్స గాని దూరపు చూపు అయితే దగ్గరి చూపు లాంటి సమస్యలు గుర్తించి వారికి అవసరమైన ట్రీట్మెంట్ అందించి కంటి అద్దాలు అందించడం జరుగుతుంది। మరి పేద ప్రజలందరి సంక్షేమం కోసం వారికి కంటి వెలుగు ప్రసాదించాలని ఒక మంచి ఉద్దేశంతో మన కేసీఆర్ గారు ఈ కార్యక్రమం ప్రారంభించారు। మరి ప్రజలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకోవాలని కోరుతున్నాను। మన రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమైన కంటి వెలుగు ప్రోగ్రామ్ ని కమ్మంలో ప్రారంభించారు కేసీఆర్ గారు। దాన్ని అందరూ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని ప్రతి ఒక్కరూ వచ్చి తమ కళ్ళని పరీక్షించుకొని వాళ్ళకి ఏ అవసరాలు ఉన్నా ఉచితంగా కంటి అద్దాలు అన్ని పంపిణీ చేస్తున్నారు। దీన్ని సద్వినియోగం చేసుకోగలరు। పేదరికంలో ఉండి ఎస్ఐ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ అవుతున్న ఓ విద్యార్థిని స్టడీ మెటీరియల్ అందజేసి తన ఉదారతను చాటుకున్నారు ఏగొడపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం అల్లిపూర్ గ్రామానికి చెందిన కోదాటి రాజకుమారయ్య కూతురు శ్రవంతి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్స్ ప్రిపరేషన్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ కావాలని స్థానిక ఎంపీటీసీ వార్డు మెంబర్ గౌడ సంఘం తెలపడంతో ఏగొడపు కుమార్ గౌడ్ ట్రస్ట్ వెంటనే స్పందించి ట్రస్ట్ అధ్యక్షుడు ఏగొడపు సదయ్ గౌడ్ కోదాటి శ్రవంతి ఎస్ఐ మెయిన్స్ ఎగ్జామ్ ప్రిపరేషన్ కు సంబంధించిన స్టడీ మెటీరియల్ ను అందజేశారు। మానవతా దృక్పథంతో వెంటనే స్పందించి స్టడీ మెటీరియల్ అందజేసిన ఏగొడపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు ఏగొడపు సదయ్ గౌడ్ ను శ్రవంతి కుటుంబ సభ్యులు గ్రామస్తులు కృతజ్ఞతలు తెలియజేశారు। ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ గడ్డం రాజమణి సుద్దాల సొసైటీ చైర్మన్ మహిపాల్ రెడ్డి పెరిక రమేష్ అన్నేడి భాస్కర్ రెడ్డి బాలసాని సదయ్ గౌడ్ నల్లగొడ్డ రమేష్ గౌడ్ పడాల భాస్కర్ గౌడ్ కనుకుంట్ల రాకేష్ భూమేష్ గౌడ్ తిరుపతి గౌడ్ బుర్ర రమేష్ గౌడ్ అట్ల కనకయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు। చదువు కోసం అంటే వారు ఎగ్జామ్ ఎస్ఐగా ఎగ్జామ్ రాయడానికి ప్రిపేర్ అవుతున్నారు, వారు చదువు కోసం బుక్స్ కావాలని చెప్పి ఇక్కడ గ్రామస్తులు మరియు ఎంపీటీసీ గారు మరియు బీజేపీ నాయకులు వారు మాకు తెలియజేయడం జరిగింది। ఇట్లా పాపకు ఎగ్జామ్స్ కోసం అవసరమని చెప్పి మేము వెంటనే స్పందించి ఈరోజు శ్రవంతి గారికి వారు చదువు కోసం బుక్స్ అందజేయడం జరిగింది। శ్రవంతి గారు చదువుకొని ఉద్యోగం సాధించాలని చెప్పి మేము మనస్ఫూర్తిగా మా ట్రస్ట్ ద్వారా ఆ దేవుని వేడుకుంటున్నాను। వేగోలపు కుమార్ గౌడ్ ట్రస్ట్ ద్వారా బుక్స్ అందించడం జరిగింది, వారికి మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము। ఇలాగే నిరుపేదలకు ఎన్నో కార్యక్రమాలు చేసుకుంటూ సదయ్ గౌడ్ గారు ముందుకెళ్తున్నారు। ఎస్ఐ మరియు కానిస్టేబుల్ ప్రిలిమ్స్ ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి ఈవెంట్స్లో క్వాలిఫై అయ్యి అదేవిధంగా ఎలాంటి కోచింగ్ తీసుకోకుండా మెయిన్స్కు ప్రిపేర్ అవుతా అని చెప్పి బుక్స్ కావాలని మన ఏగోల కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ అధినేత సదన గౌడ్ గారిని ఆశ్రయించగా ఈ బుక్స్ వితరణ చేసి సమాజంలో ఇలాంటి వారి కోసం తను పాటు పడుతున్నారు, మరియు ఇంకెవరైనా పేద విద్యార్థులు ఉంటే వాళ్ళు అన్నగారు వెంటనే స్పందించి వారికి సహాయ సహకారాలు అందించాలని, కానీ ఇప్పుడు బుక్స్ అవసరం ఉందని తెలియగానే మన సార్ ఏగొలపు కుమార్ గౌడ్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సదయ్ గౌడ్ గారు తెలియగానే బుక్స్ అన్నీ తీసుకురావడం జరిగింది। థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇంకా నాలాంటి వాళ్ళకి చాలామందికి హెల్ప్ చేయాలని కోరుకుంటున్నాను సార్ తీసుకొచ్చినందుకు, వారి పేరు చారిటబుల్ ట్రస్ట్ పేరు నిలబెడతానని చెప్తున్నాను। ఇండియన్ గ్యాస్ సేవలు వినియోగించుకోవాలన్నారు ఇండియన్ గ్యాస్ వితరణ మేనేజర్ జూకంటి అనిల్ కుమార్. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ప్రజలకు ఇండియన్ గ్యాస్ వాడకంపై అవగాహన కల్పించి పలు సూచనలు చేశారు. గ్యాస్ లీకేజీ కాకుండా పలు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్యాస్ పొయ్యి వాడకం అయిపోయిన తర్వాత ఖచ్చితంగా సిలిండర్ దగ్గర రెగ్యులేటర్ ఆఫ్ చేసుకోవాలని సూచించారు. ఫైబర్ ప్రూఫ్ సిలిండర్ వల్ల ఎలాంటి ప్రమాదాలు ఉండవని వినియోగదారులు దీన్ని వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెటి సంపత్, చెర్పిటీసీ వంగల తిరుపతి రెడ్డి, సర్పంచ్ ఆడేపు శ్రీదేవిరాజు, మండల వైస్ ఎంపీపీ జూకంటి శిరీష, అనిల్ కుమార్, మండల స్పెషల్ ఆఫీసర్ ఆదిరెడ్డి, ఎంపీడీఓ రామ్మోహనచారి, ఎంపీఓ గోవర్ధన్, మహిళలు తదితరులు ఉన్నారు.
సిలిండర్ దీని కాస్ట్ తక్కువ అవుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కొనుకొని సిలిండర్ రెంట్ చేసి మిగతా అమౌంట్ తీసుకుంటారు సార్. సేమ్ దీనికి కూడా డెలివరీ బాయ్ డెలివరీకి వచ్చినప్పుడు ఓవరింగ్ కరెక్ట్గా ఉందా లేదా, అదేవిధంగా సీల్ ఉందా లేదా, అది వెయిట్ సరిగా ఉందా లేదా, ప్రతి ఒక్కరు మా వంతుగా మేము చెక్ చేసి పంపిస్తూ ఉంటాం. దాన్నే మీ వంతుగా మీరు కూడా ప్రతి ఒక్కరు ఇంటికి వచ్చిన మా డెలివరీ బాయ్ తోటి సీల్ కరెక్ట్గా ఉందా లేదా చెక్ చేయించుకొని మీరు వాడుకున్నట్టు ఉంటే ప్రమాదాలు జరగకుండా ఉంటాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కంటి వెలుగు కార్యక్రమం పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని అన్నారు ఎంపీపీ నూనెటి సంపత్ చెర్పిటీసీ వంగల తిరుపతి రెడ్డి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ కోనారం గ్రామంలో ఏర్పాటు చేసిన రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని ఎంపీపీ జెడ్పీటీసీ కంటి వెలుగు శిబిరాన్ని ప్రారంభించారు. అంధత్వరహిత తెలంగాణ లక్ష్యంగా కంటి వెలుగును పథకాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించారన్నారు. ప్రజలకు ఏది కావాలో సీఎం కేసీఆర్కి తెలుసని, కంటి సమస్యలతో బాధపడుతున్న వారికి కంటి వెలుగు కార్యక్రమం ఒక వరం లాంటిదన్నారు. అవసరమైన వారికి ఉచితంగా కళ్లద్దాలను కూడా ప్రభుత్వమే అందజేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ అడేపు శ్రీదేవిరాజు, డొంకేన విజయ ముగిలి సొసైటీ చైర్మన్ గజవెల్లి పురుషోత్తం, వైస్ ఎంపీపీ జూకంటి శిరీష అని, ఎంపీటీసీ కొల్లూరు రమాదేవి, రాయమల్లు మెడికల్ ఆఫీసర్స్ మహేందర్, మమత కోఆప్షన్ సభ్యులు ఇబ్రహీం, ఎంపీఓ గోవర్ధన్, వైద్య సిబ్బంది, నాయకులు, గ్రామస్తులు తదితరులు ఉన్నారు. ఈ కంటి చూపు సమస్య ఉన్న వాళ్ళందరూ కూడా ఉచితంగా పరీక్షించి వారికి కంటి అద్దాలు ఇవ్వడం తెలంగాణ రాష్ట్రంలోనే ఇది మొట్టమొదటిసారి. దేశంలో ఏ రాష్ట్రంలో కూడా లేని పథకాలను ప్రవేశపెట్టి నిన్న ఖమ్మంలో సభ ఏర్పాటు చేసినట్లయితే అక్కడికి వచ్చినటువంటి చాలామంది ముఖ్యమంత్రులు ఈ పథకాన్ని కూడా మా రాష్ట్రాలలో మేము పెడతామని చెప్పి తెలియజేయడం జరిగింది. అంటే ఇవాళ ముఖ్యమంత్రి వారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఎన్నో విధాలుగా మాలమూడ ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకు ఇది ఎంతో ఉపయోగపడుతుంది కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్కరికి ఏదైతే గ్రామాల్లో ఉన్నటువంటి బీదా బడుగు బలహీన వర్గాలకు పూర్తి స్థాయిలో కంటి అద్దాలు అందించడానికి ఆలోచన కొద్దీ కంటి చూపు మందగించినటువంటి 18 సంవత్సరాల నుంచి దాదాపు 100 సంవత్సరాలు ఉన్నటువంటి వృద్ధులకు కూడా కంటి వెలుగు అందించడానికి ఆలోచన కొద్దీ గౌరవ ముఖ్యమంత్రి గారు ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. తప్పకుండా 100 రోజుల ప్రోగ్రాం కనుక 100 రోజులలో గౌరవ సర్పంచులు, గౌరవ ఎంపీటీసీలు, వార్డు సభ్యులు, ప్రతి ఒక్కరు కూడా ఉప సర్పంచులు, ప్రతి ఒక్కరు కూడా గ్రామాలలో అందరినీ మోటివేట్ చేసి ప్రతి వార్డు నుంచి కూడా తీసుకొచ్చి వారికి కంటి వెలుగు అద్దాలు అందించాలని కోరు. రోజు వరకు ఈ కార్యక్రమం ఉంటుంది. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు బాధ్యతగా ప్రతి ఇంటి నుంచి ప్రతి వాళ్ళలో కానీ వాట్సాప్లు కానీ ప్రతి ఒక్కరికి తెలియజేసి 18 సంవత్సరాల నుంచి 100 సంవత్సరాల వరకు ఎవరన్నా కూడా తప్పనిసరిగా పరీక్ష చేసి చేసుకోవడానికి ప్రోత్సహించాల్సి వాళ్ళందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. మునిపె ఎన్నడూ లేని ప్రభుత్వాలు చేయని పని మన కేసీఆర్ ముఖ్యమంత్రి గారు చేస్తున్నారు. ఇలాంటి మంచి పథకాలను ఎన్నో ప్రవేశపెట్టి పేద ప్రజలకు అండదండగా ఉండాలని మనం కోరుకున్నాం. పేదల కళ్లల్లో ఆనందం నింపడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ కంటి వెలుగు కార్యక్రమం తీసుకువచ్చారని అన్నారు ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలో ఎమ్మెల్సీ తానుపర్తి భానుప్రసాదరావు పర్యటించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రెండవ విడత కంటి వెలుగు కార్యక్రమాన్ని చేపట్టగా జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కంటి వెలుగు శిబిరాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మన ఊరు మనబడి కార్యక్రమంలో అభివృద్ధి చెందిన పలు గదులను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం విద్యార్థులతో కాసేపు ముచ్చటించారు. ఏఎన్ఎం ఆశా వర్కర్ల సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించే విధంగా చూడాలని ఏఎన్ఎంలో ఆశా వర్కర్లు ఎమ్మెల్సీకి మొరపెట్టుకున్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికై మొదటిసారిగా కాల్వ శ్రీరాంపూర్ మండలానికి విచ్చేసిన భానుప్రసాదరావుకు స్థానిక ప్రజాప్రతినిధులు శాల్వాతో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ నూనెట్ సంపత్, జెడ్పీటీ శివంగల తిరుపతి రెడ్డి, సర్పంచులు ఆడిపు శ్రీదేవి రాజు, బండా రవీంద్రరెడ్డి, బుర్ర మంగా సదానందం, ఎంపీటీసీలు జూకంటి శిరీష, అనిల్ సుముఖం, నిర్మల మల్లారెడ్డి, కొల్లూరి రామరాయమల్లు, కౌశల్య శంకర్, సింగిల్ విండో వైస్ చైర్మన్ కామెడి సంధ్యా వెంకటరెడ్డి, ఎంపీడీఓ రామ్మోహనచారి, ఏఈ జగదీష్, జక్క విష్ణు తదితరులు ఉన్నారు. జరుగుతున్నటువంటి కంటి వెలుగు కార్యక్రమం అనేటువంటిది ఏదో పెద్ద పెద్దవాళ్ళకు మాత్రమే, ముస్లింలకు మాత్రమే అనేటువంటి భావాల నుంచి బయటకు వచ్చి ఇక్కడ ఉన్నటువంటి మీ మధ్యలో ఉన్నటువంటి పిల్లల్లో కూడా కొంతమందికి ప్రాబ్లం ఉండేటువంటి అవకాశం ఇక్కడే ఉంటుంది. కాబట్టి ఏదో టైంలో మీరు అంతా చెక్ చేయించుకోండి. ఆ తమ్ముడు నాకు ఆ తమ్ముడికి అర్థాలు నాకు ఉపయోగపడవచ్చు, కొన్నిసార్లు హెడ్ఏక్ అనిపించవచ్చు, లేకపోతే చదువుతున్నప్పుడు కొద్దిగా కొద్దిగా తల్లి ఎక్కువసేపు చదవలేకపోవచ్చు, అటువంటి ఇబ్బందులు ఉండేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. మీరు కూడా అందరూ అయితే అందులో ఒకరికో ఇద్దరికో ముగ్గురికో ఉన్నా కూడా ఆ ఇబ్బంది నుంచి బయటపడేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి దాని సంబంధించిన శాంక్షన్ చేస్తాను. అధ్యాపకులు ఆధ్వర్యంగా మీరు చదువుతున్నారు, కాబట్టి మీకు రాబోయే రోజుల్లో మీరు పట్టుదలతో కనుక పనిచేసినట్టయితే, కృషి చేసినట్టయితే మీరు అనుకున్నటువంటి ఏ గోల్లైనా సాధించగలుగుతారు. ఇందులో ఎటువంటి ఇది అందరికీ కూడా ఈ సందర్భంగా ఆలోచిస్తూ